पार्टी बैठी पवन कल्याण गार पार्टी बैठी इपड़क कुल ओटल वील चंद्रबाबु की अपचेपालने लक्ष्य तपते राजकी चितशुद्धि तो वी प्रजल के एदो चाहमने येमात्र तलंप आलोचन का लक्ष्य का लेने व्यक्ति मन की पवन कल्याण कनपड़ता आये माटल प्रति दा की मन साक्ष्या निलूटर्द निबड़ता इवा आये माटाड़ता रैल के तुनि रैल के अभी माटा आयन अब जगह तुनि रैल के जगहमाटर आ रोज मी भाष ए आ रोज नैन का सामज में असल कुला कुलरहित समाज उ अंबेडकर गारी आलोचन मेरे को असल रिजर्वे इतना मन माटा मैं चंद्रबाबुना रुप पदनाल हामील चंद्रबाबु ओटेमनगा इदे चंद्रबाबुना बीसील का बीसी चस्ता एम चंद्रबाबु नोर मूसको असल रिजर्वे इवकूदन कटाड़ी रजकल ने एस मत्स्यकार बोयल ने एस इवीं चप्पू खंड कदा खंड ओटे नैन प्रश्न मी तरफन माला तरवा चंद्रबाबुना तपड़ केस पड़ता इवा रही रेपना रेपो इवा वायदा उ विजयवाड़ो रैलवे कोर्ट वी चूस्ते दाटो कावरेवर ये पार्टी कार्यकर्ता आपड़ केस चंद्रबाबुना वदले इवा चंद्रबाबु की मदत पल के दाखी सिग्गुपड़क बैलदेरता विज्ञता के वे इवा पवन कल्याण गारे प्रश्न जगनमोहन रेड्डी गार दत्तपुत्रुडे विपरीत पौरुषं वस्तुंदि मालांटोळ्ळु नेनु अनलेदु गानी मालांटोळ्ळु कोंतमंदि प्याकेजी तीसुकुन्नाडु आयन अंके चंद्रबाबु कोत्तास पलुकुतुन्ना एवडैना राजकीय पार्टी पेडिते मा पार्टी ओटेयंडि अंटाडु अंते गानी त्यापत्यापकि चंद्रबाबु कोसम एवडु पनि चेस्ताडनि प्याकेज स्टार अंटे प्याकेजे एवडरा प्याकेजी अनि चेप्पुलु चूपिस्तारु आंध्रज्योति राधाकृष्ण తాటికాయంత అక్షరాలతో మీ మీద 1000 కోట్లకి బేరం జరుగుతుంది అని రాస్తే ఏమైంది చెప్పు లాగేసుకోండి చంద్రబాబు చెప్పు లేవ కాలకి ఏమైని మాటలు చేతులు లేకట్లేదా నోరు లేకట్లేదా ఆ మాత్రం మేము लेते प्रजलु राष्ट्रंलोने भाषलोके वस्ते पवन कल्याण गारी भाषलोके वस्ते कापुलु बीसीलु एस्सीलु एस्टीलु अर्थं चेसुकोरा अंट आंध्रज्योति राधाकृष्ण पवन कल्याण 1000 कोट्लकु बेरं जरुगुतुंदि अनि रास्ते क्विक कैकि मनकुंडा तेलुगुट्टिन दोंगलागा अन्नी मूसि कूर्चुन्नाडु निन्न अरिराम जोगय गारु कूडा माट्लाडिते కనీసం దాన్ని మాట దాటేస్తా 1000 కోట్లు డబ్బులే రాజకీయాలకు డబ్బులు ఎందుకండి డబ్బులు అక్కర్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి తీరును బట్టి మీరేంటో మీ పోకడేంటో మీ రాజకీయ ఎత్తుగడలేంటో ఆలోచనలేంటో అన్నీ కూడా చంద్రబాబు కోసమే మీరు ఈ వ్యవహారాలు నడుపుతున్నారని మీ భాషలో కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా గ్రహించారనేది మీరు గ్రహిస్తే మంచిదని చెప్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు ముఖ్యమంత్రిగా నుంచుంటే కాపులందరం మీ వెనకాల ఉంటాం ఇయన్నీ కాపులకు చేసి పెట్టండి అన్నాడు ఆయన పాపం ఇంట్లో నుంచి బయట రావట్లేదు కాబట్టి ఆయనకి బయట ఏం జరుగుతుందో ప్రభుత్వంలో తెలియదు కాబట్టి ఆల్రెడీ పదకాలన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నాయి కానీ
అంతసేపు పాపం జోగి గారు ఆ వయసులో ఆయాస పడుతూ రొప్పుతూ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు రిప్లై మాట్లాడాడు తర్వాత కన్క్లూజన్ ఒక్క మాట అంటే ఒక్క మాట హరిరామ జోగి గారు మాట్లాడిన దానికి ఒక్క అంశానికి కూడా సాధారణంగా ఏం చెప్తారు ఏదైనా కుల సంఘాన్ని మీ అందరం కుల సంఘం తీసుకొచ్చి మీ సమస్యలు చెప్పండి నేను బద్ద పోజు కొడతా ఇన్నాను లాస్ట్లో కన్క్లూజన్ ఏం చెప్తాను మీ సమస్యలు విన్నాను లేదా మీ మీ కోరికలు ఈ తీరుస్తాను మన ప్రభుత్వ రంగాన్ని ఏదో చెప్పాలి కదా కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట మీ కోరికలు కానీ లేదా మన ప్రభుత్వం వస్తుందని కానీ లేదే మీరు నన్ను ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మన ప్రభుత్వం మీరందరూ నిలబడండి నేను ముఖ్యమంత్రి అవుతానని కానీ ఏమీ లేదు ఏం చెప్తాడు కాపుల ఆత్మగౌరవం నా కుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఒప్పందాలు చేసుకుంటా అని చెప్తున్నాడు ఇది ఇది ఈ డ్రామాలు ఆయన చివరికి పాపం ఏం చెప్పాడైనా భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకు కూడా కేసీఎస్ అలా ఉంటుందని చెప్పాడు ఎవరు జోగి గారు కేసీఎస్ అంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎట్లా ఉందో ఆర్ఎస్ఎస్ అదే రకంగా బిఎస్ఎస్ అంటే కేసీఎస్ కూడా ఉంటుంది కాపు సంక్షేమ సమితి కూడా ఉంటుందని చెప్పాడు కానీ జనసేన హరిరామ జోగి గారు దానికి కన్క్లూజన్ మొత్తం చూసి ఏం చేశాడు ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే అరే బాబు మీరందరూ కూడా కాపు సంక్షేమ సమితి పక్కన పెట్టండి మనందరం కూడా కమ్మ సంక్షేమ సమితి కోసం పనిచేయాలని చెప్పని ఆయన మాట్లాడి చివరి కన్క్లూజన్ చేసింది పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే కేసీఎస్ఏ కానీ కాపు సంక్షేమం కాదు కమ్మ సంక్షేమం కోసం మనందరం కూడా పనిచేయాలి కమ్మారు పల్లకిని మొయిటాకి మీరందరూ సిద్ధంగా ఉండండి మీ మనందరి కులాన్ని ఆత్మగౌరవం తగ్గించకుండా నేను జాగ్రత్తగా ఒప్పందాలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను నీకు నీ రాజకీయానికి నమస్కారం అని పోతున్నారు అందరూ ఇది ఏతావాత ఏంటయ్యా అంటే మీరందరూ రండి ఒక కాపులు వస్తే బాగోదు కాబట్టి మీరు కాపులు బీసీలు ఎస్సీలు అందరూ రండి మనందరం చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోదాం చంద్రబాబు పల్లకి మోసేద్దామని ఊడికిని చేసేది ఆయన ఆయన కాకుండా ఇంకెవడు చేసినా ఊడిగమని అందరినీ తిట్టడం మరి కాపులు తిడితే మరి కాపులు నిన్ను తిట్టక ఏం చేస్తారు అహో ఈయన మా కుల పెద్దండి మమ్మల్ని తిట్టినా పడాలని తుడిచికెళ్ళిపోతారేంటి ఇవన్నీ మోసాలని కట్టిపెట్టమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజల్ని అమాయకులైనా పేదలైనా కాపుల్ని తీసుకెళ్ళి ఏదైతే పాపం ఆశపడి హరిరామ జోగి గారు ఈ వయసులో ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పాపం ఆయన చిత్తశుద్ధితో మీ దగ్గరికి వచ్చి కాపు సంక్షేమ సమితి కోసం ఆయన ఆరాటపడుతుంటే మీరు అవన్నీ గాలికి వదిలి కమ్మ సంక్షేమం కోసం పాటుపడటం దుర్మార్గం అని ఇది న్యాయమైంది కాదని మీకు తెలియజెప్తూ సెలవండి.